సభ్యుడితో విజయసాయి రెడ్డి గారు ఒక్క సభ్యుడితో రాజ్యసభలో మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ ఈ రోజు 6 మంది సభ్యులతో మన రాష్ట్రం కోసం పనిచేసేదానికి ఈ రోజు 6 మంది సభ్యులు ఉండడం చాలా సంతోషమైన విషయం రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మరింత ఈ రోజు బలం పెరిగింది గొప్ప గొప్ప రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులందరూ కూడా ఈ రోజు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మరి ముఖ్యంగా పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పలుమారు మంత్రిగా చేసి డిప్యూటీ సీఎం గా చేసిన అనుభవం ఉన్న గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు అది ఒక రికార్డు బీసీల్లో సెట్టి బల్జ కమ్యూనిటీ నుంచి మొట్టమొదటగా రాజ్యసభలో ఈ రోజు గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు అడుగు పెడుతున్నారు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చలవే అని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి పెద్దలు పలుమారు మంత్రిగా చేసిన మోపిదేవి అన్నగారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో వేల మందికి ఉపాధి కల్పించి పలు అభివృద్ధి కార్యక్రమాలు సొంత డబ్బులతో ఇప్పటివరకు ఎంతో ప్రజాసేవ చేసిన మన అయోధ్య రామరెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు గొప్ప గొప్ప స్టాల్వర్డ్స్ రాష్ట్రానికి అన్ని రకాలుగా అటు రాజకీయంగా గాని అటు పారిశ్రామికంగా గాని అన్ని విధాలుగా కూడా ఈ రోజు ముందుకు పోయే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ గాని వీళ్ళకుండే రాజకీయ బలంతో గాని అదే విధంగా వాళ్లకు అన్ని విధాల రాష్ట్రానికి అభివృద్ధి చేసేదానికి రాష్ట్రానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సెంటర్ నుంచి తీసుకొచ్చేదానికి ఈరోజు బలం పెరిగిందని చెప్పి కూడా తెలియజేశాను అదేవిధంగా ఈరోజు పరుమల నత్వాని గారు అనారోగ్యంతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు వచ్చే వారంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చే వారం ఆయనకి టైం ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది